KCR ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చడ వెంకట రెడ్డి. సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఆయన నాయకత్వంలో తలపెట్టిన పోరుపాట రాజేంద్ర నగర్ కు చేరుకుంది. కొండాపూర్లోని సిఆర్ ఫౌండేషన్ నుంచి ప్రారంభమైన యాత్ర షేర్లింగంపల్లి గండిపేట మీదుగా కొనసాగుతుంది. రాజేంద్ర నగర్ లో కార్యకర్తలు ప్రజలు నేతలకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ వచ్చినాక ప్రజలను కలవడు కేసీఆర్ కలవడం కరువైపోయింది. ఎవరు చెప్పుకోవాలి మేము కూడా అనేటువంటిది ఒక నిరాశ నిష్పలు ప్రజల్లో పెరిగిపోతా ఉన్నాయి. ఇలా సామాజిక న్యాయం జరగట్లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనార్టీలకు సంబంధించిన నిధులు వాళ్ళకి ఖర్చు కావట్లేదు. 90% జనాభాలు ఉంటే వాళ్ళకు 20% కూడా ఖర్చు పెడతలేరు. అంటే అన్యాయం చేస్తూ ఉన్నారు. అందుకనే ఇంకా దరిద్రం ఉంది, ఇంకా పేదరికం ఉంది, ఇంకా అడక తినే పరిస్థితి ఉన్నది. దీని కారకులు పాలకులే. అందుకనే ఇవాళ పాలకుల మీద కన్నెర చేయాలని ఎస్సీబీసీ ఎంబీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కూడగట్టి సమైక్యపరిచి మరి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తూ ఉంది. కేసీఆర్ ఇచ్చిన హామీలు, మా నీళ్లు మాకు, మా నిధులు మాకు, మా కొలువులు మాకు, మా భూములు మాకు, ఇవన్నీ కూడా నీళ్లి ముట్టలు అయిపోయినాయి. అమల్లో